ఈ పరిస్థితి విఆర్ఏలకు సంబంధించినటువంటి అంశంపైన ఇందాక మాట్లాడినట్టు ఎందుకు ప్రభుత్వం దృష్టి సారించట్లేదు చిన్న విషయమే అనుకుంటే అయిపోయేటువంటి విషయమే పెద్ద విషయం కాదు స్వతహాగా సీఎం కేసీఆర్ వరాల జల్లు గురిపించినటువంటి పరిస్థితి మరి ఎందుకు దృష్టి పెట్టట్లేదు అనేటువంటి అంశంపైన అప్పటికప్పుడు ఏదో సందర్భంలో మాట్లాడాలి కాబట్టి మాట్లాడేసిందా లేదు అంటే ఎన్నికల సమయంలో దీని రాజకీయ అస్త్రంగా మలుచుకోవాలనేటువంటి ఆలోచన ఏమైనా సీఎం కేసీఆర్ గారికి ఉందా అనేటువంటి విషయంపైన దీనికి సంబంధించి ఎందుకంటే సీఎం కేసీఆర్ ఏది చేసినా కూడా రాజకీయ లబ్ధి లేనిది ఏ అంశాన్ని ముట్టుకోరు ఏ అంశాన్ని ప్రస్తావించరు అనేక సందర్భాల్లో రూఢి అయింది ఆ విషయం సో అందులో భాగంగానే విఆర్ఏలు అంశాన్ని చిన్న అంశంగా ప్రభుత్వం చూడాలనుకుంటుందా చూడాలనుకోవట్లేదా 23,000 మంది 23,000 మంది ఇంటూ 4 వేసుకున్నా కూడా లక్షల్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి సో అన్ని ఓట్లను కోల్పోవడానికి సిద్ధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండదు టిఆర్ఎస్ పార్టీ సాధారణంగా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రాజకీయంగా లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఎన్నికల మూమెంట్లో ఓకే చేస్తారా సైన్ పెట్టి జీవో ఇస్తారా అనేటువంటిది ప్రస్తుతం చారకొండ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు అలాగే రవికుమార్ బీజేపీ స్టేట్ కో కన్వీనర్ ఉన్నారు వెంకటేష్ ముదిరాజ్ పిఆర్ఏ జేఏసీ కూడా చైర్మన్ కూడా మనతో పాటు లైవ్లోనే ఉన్నారు చారకొండ వెంకటేష్ వెర్షన్ తీసుకుందాం చారకొండ వెంకటేష్ గారు ఎట్లా చూస్తారు ఇప్పుడు సీఎం గారి వెర్షన్ రాజకీయ లబ్ధి నేను ఇందాక మాట్లాడినట్టు ఆ రకంగా ఆలోచన ఉండొచ్చా డెఫినెట్ గా కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని మనం గతం నుంచి గమనిస్తే రాజకీయ లబ్ధి కోసమే ప్రకటనలు చేస్తాడు వాటి మీద కట్టుబడి ఉన్నాడు అనే విషయాన్ని ప్రజలు మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ఆయనకు బాలాభిషేకాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు కేసీఆర్ గారి మీద నమ్మకం సన్నగిల్లి ఆ చేస్తాడో అనే ఒక ఆశ ఉన్నప్పటికీ కూడా ఇక ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చేస్తే చేయొచ్చు అనే ఒక ఆశ మాత్రం ఉన్నది వాళ్ళకు వాస్తవానికి ఆశ ఉన్నది కానీ కేసీఆర్ గారు అంత ఈజీగా అమలు చేస్తాడనే విషయాన్ని మనం అంటే ఈ అంటే రాజన్యూస్ ద్వారా అంటే అక్కడ సంబంధించినటువంటి విఆర్ఏలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా దాదాపు 23,000 మంది నుంచి 26,000 మంది వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారు దాంట్లో మీరు ఇంతకుముందు అన్నట్టు బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి దళితులు ఎస్టీలు బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు వెంకటేష్ గారు మీ వీడియో పాజ్ అవుతా ఉంది సంబంధించినటువంటి ఉద్యోగస్తులు మాత్రమే అంటే 90% 90-95% వీళ్ళు మాత్రమే ఉన్నారు అక్కడ అంటే వీళ్ళను అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు అంటే చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది ఇంతకుముందు వీళ్ళు గ్రామంలో అంటే గ్రామ సేవకులు కాకుండా అంటే ఒక ఉద్యోగస్తులను కాకుండా అంటే వాళ్ళని ట్రీట్ చేయకుండా అంటే పై అధికారులు వాళ్ళను ఒక సేవకులుగా వాళ్ళ పని కోసం వాళ్ళ వ్యక్తిగతమైన పనుల కోసము మాత్రమే ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో కనిపిస్తా ఉన్నది అయితే ఈరోజు కేసీఆర్ గారి వ్యవహార శైలి కూడా వీళ్ళను నెగ్లెక్ట్ గా అంటే గతంలో కూడా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళు నిజంగా అంటే వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ పట్ల ఎట్లా అంటే ఒక ఆలోచన విధానంతో ఉన్నదో ప్రజలందరూ తెలిసిపోయింది ఉద్యోగస్తులు అక్కడి నుంచే నిజంగా ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా కేసీఆర్ వైఖరి పట్ల ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే అంటే కేసీఆర్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ విఆర్ఏలకు సంబంధించినటువంటి విషయంలో మా పార్టీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు సీతక్క గారు కూడా చాలా సందర్భాలలో వాళ్ళకు మద్దతు చేసి అసెంబ్లీ సాక్షి కూడా క్వశ్చన్ రేజ్ చేసి మాట్లాడడం జరిగింది అయినా కూడా వాళ్ళు నోట్ చేసుకుంటామని చెప్పి ఎక్కడో ఇప్పటి వరకు స్పందించినటువంటి పాపన పోలేదు అంటే వాళ్ళ పట్ల అంటే ఒక నియంతమైనటువంటి వైఖరి ఉంది తప్ప వాళ్ళ పరిపాలనలో ఏమాత్రం కూడా ఎక్కడా కూడా చేంజ్ అనేది రావట్లేదు కేసీఆర్ ఎట్టి పరిస్థితుల ఆయన ఎప్పుడేం చేయాలనో చేస్తాడు ఆయన ఆలోచన కనుగుణంగా ఆయన రాజకీయ స్వార్థంతో లేకపోతే ఎలక్షన్ టైంలా లేకపోతే ఏదో సందర్భంలో వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడు తప్ప వాళ్ళని సాటిస్ఫై చేస్తాడు అప్పుడప్పటికి మాత్రమే సాటిస్ఫై చేస్తాడు దీర్ఘకాలికంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు ప్రజలకు సంబంధించినటువంటి హామీల విషయంలో ఎప్పుడు దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు చేసేటువంటి పరిస్థితి ఉండదు అందుకోసం ఈరోజు అంటే విఆర్ఏలకు సంబంధించి రాజ్ న్యూస్ వేదికగా నేను చెప్తా ఉన్నా ఈరోజు కేసీఆర్ ను నమ్మకండి దయచేసి మీరు పోరాటాన్ని ఉధృతం చేయండి ఉధృతం చేస్తే ఖచ్చితంగా మేమంతా కూడా మీ పక్షాన నిలబడి కొట్లాడతాం మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా
అంటే ఉద్యోగుల పక్షాన గానీ ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి తారగొండ వెంకటేశ్వర 15 పోరాటం చేస్తా ఉన్నాడు. 15 సంవత్సరాల నుంచి అన్ని పార్టీలు కూడా పోరాటం చేస్తా ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ఈ రోజు విఆర్ఎల్ కు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజు ఒక స్పష్టతతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ పట్ల నమ్మకం ఉంటే ఉంచుకోండి, ఆశ ఉంటే ఉండని, కానీ మీ పోరాటాన్ని మాత్రం ఖచ్చితంగా ఉధృతం చేయాల్సిందే అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకో విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి, అంటే 2023 ఎలక్షన్ వస్తున్నది కాబట్టి త్వరలో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఏదో మప్పి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు, మీతో చర్చలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఎట్టి పరిస్థితుల మీరు వదలకండి, మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు నిజంగా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లే, న్యాయమైనటువంటి డిమాండ్లే కాబట్టి వాటిని ప్రజలందరూ హర్షిస్తా ఉన్నారు. అంటే వివిధ పార్టీలు అన్ని పార్టీలు కూడా మీకు మద్దతు చేస్తా ఉన్నాయి కాబట్టి మీరు ఎనికి పోతూ ఈ నిర్ణయం మీరు జేఎస్ విఆర్ఏకి సంబంధించినటువంటి జేఏసీ నిర్ణయం ఏదైతే ఉన్నదో ఆ నిర్ణయాన్ని మీరు ఖచ్చితంగా మీరు ఫాలో కావండి. 25 నుంచి మీరు చేస్తున్నటువంటి నిర్వాధిక దీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ సమ్మెలను ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళండి. మా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీకు అండగా నిలబడుతుందని చెప్పి సందర్భంగా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే, ఎస్ రవికుమార్ గారు, ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి 10,500 జీతం ఇప్పుడు సరిపోయేటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు ఉన్నటువంటి జీవన స్థితిగతులను బట్టి నిజంగా సరిపోయే పరిస్థితి ఉందా? సమస్య ట్రావెలింగ్కే వారికి దాదాపు 4,000-5,000 ఖర్చు అవుతుంది అంటున్నారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, ఈయన హయాంలోనే బస్ ఛార్జీలు పెంచాడు, అది 400 రూపాయలు 450 రూపాయలు ఎంత చేశాడు, అది 120 రూపాయలు ఉంటే 95 రూపాయలు ఉంటే 400 రూపాయలు చేశాడు. దాని తర్వాత అన్ని నిత్యావసర సరుకులు రేట్లు ఇలా పెంచేస్తూనే ఉన్నాడు, ఎక్కడ కూడా తను ఆగట్లేదు. మీరు ఒక 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 చిన్న విషయం చెప్తాను, కేసీఆర్ గారిని స్టడీ చేయాలంటే ఆయన గత 8 సంవత్సరాల నుంచి ఆయన ఇచ్చిన హామీలు, ఆయన మాట్లాడే మాటలు, ఆయన చెప్పిన అబద్ధాలు, ఆయన చెప్పిన అబద్ధాల గురించి ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. మీరు ఎప్పుడు ఈ ప్రభుత్వం కేసీఆర్ నడిపిస్తున్న ప్రభుత్వం ఎలా ఉందంటే, మద్యం అమ్మితే కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండింది ఈ ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వము భూములు అమ్మితే కానీ ఖజానాను నింపుకోలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వ బాండ్లు యాక్షన్లో పెట్టి వేలం పెట్టి అప్పు తెస్తే కానీ నడవలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా బాబు మీ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుంది, రేపొద్దున శ్రీలంక లాంటి పరిస్థితి వస్తుంది, అర్థం చేసుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క దుబారా ఖర్చుల్ని అనవసరమైన ఖర్చుల్ని మీరు నియంత్రించుకోండి, మీ బడ్జెట్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, ఎఫ్ఆర్బిఎం రూల్స్ పాటించండి అని చెప్పేసి చెబితే కూడా చెవిన పెట్టుకోకుండా తాను ఇష్టం వచ్చినట్టు దుబారా ఖర్చులు, ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్టర్లకు డీళ్లు. ఇప్పుడు మీరు కాళేశ్వరం చూడండి, 120 వేల కోట్ల బడ్జెట్తో కాళేశ్వరము ఏం సాధించింది? తెలంగాణ ప్రభుత్వం ఏం సాధించింది? 30,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ అండి అది, 30,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ని 130,000 కోట్ల చేసిన ఘనత ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వస్తుంది. ఇటువంటి ప్రభుత్వం అప్పుల్లో కంప్లీట్గా కూర్చేసింది మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని. ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర పౌరుడి పైన దాదాపు 2 లక్షల పైన అప్పు ఉంది. ఇప్పుడు ఇంత ఇటువంటి దారుణమైన పరిపాలన చేస్తున్నటువంటి కేసీఆర్ పైన మీరు ఆశలు ఎట్టి పరిస్థితుల్లో, విఆర్ఎల్కి నేను సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎటువంటి ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే ఆయన 2 రకాలుగా ఆలోచిస్తాడు, ఫస్ట్ తనకు వచ్చిన లాభం ఏంటి, నాకు రాజకీయంగా నా కోసం లాభం ఏంటి, రెండోది ఈ విఆర్ఎల్ అందరూ నాకు రేపొద్దున ఎలక్షన్లో పనిచేస్తారా పనిచేయరా, వీళ్ళు మనకు వ్యతిరేకంగా పోతారా వీళ్ళు మనకు సపోర్ట్ చేస్తారా, ఇన్ని రకాలుగా ఆలోచిస్తాడు. ఇన్ని రకాలుగా ఆలోచించి తర్వాతనే తన నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇంకొక 30 డేస్ 45 డేస్ నిరవధిక సమ్మె చేసినా, నిరాహార దీక్ష చేసినా కూడా తను ఒకవేళ ఇద్దాం అనుకున్న కూడా తన దగ్గర డబ్బులు లేవు. ఆ 250 కోట్ల 300 కోట్ల దాని తర్వాత ఆ బడ్జెట్ ఎంత పోతుందో తెలీదు, తన దగ్గర డబ్బులు లేవు అసలు. ఇప్పుడు డబ్బులు తేవాలంటే ఉన్న ఉద్యోగులకే జీతాలు ఇవ్వట్లేదు, ఉన్న ఉద్యోగులకే జిల్లాకో రోజు జీతాలు ఇస్తున్నాడు. జీతాలు గవర్నమెంట్ ఆర్గనైజేషనే 15 తారీఖు 18 తారీఖు 20 తారీఖు జీతాలు వేస్తే
ఇక మిగతా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ రాష్ట్రం ఎలా నడుస్తాయండి? ఇటువంటి ప్రభుత్వం పైన ఈ విఆర్ఏలో నమ్మకం పెట్టుకోవడం అనేది చాలా చాలా మీరు అసలు చాలా అత్యాశకు పోతున్నట్టు అవుతుంది. కాబట్టి నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, మీరు కేసీఆర్ చెప్పిన ఇటువంటి హామీలు అయితే ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. మీకు ఆయన చెప్పినట్టు మీకు ఒకవేళ చేయాలనుకుంటే, ఆయన చేయాలనుకుంటే ఒక 2 నిమిషాల పని, జస్ట్ 250 crores. ఆయన ఏదైనా మీటింగ్ పెట్టాడంటే 1000-2000 కోట్లు పెట్టుకొని పోతాడు, 1000 కోట్లు ఇచ్చేస్తా, 2000 కోట్లు ఇచ్చేస్తా అని చెప్తాడు. కానీ ఆయన దగ్గర డబ్బులు లేవు, నిజంగా చెప్పాలంటే డబ్బులు లేవు. ఇప్పుడు ఆయన ఏదైనా పథకం తీసుకొచ్చి పథకాన్ని అమలు చేయాలంటే కూడా ఆయన అప్పులు తీసుకొచ్చి అమలు చేయాల్సిందే. ఇప్పుడు రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఎందుకు ఇవ్వట్లేదు? డబ్బులు లేవు. మొన్నటికి మొన్న మీకు ఈ విషయం మీరు చాలా విందగా ఉంటుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి టార్గెట్స్ పెడుతున్నాడు 2.56 crores, 2,56,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో 56,000 కోట్ల అప్పులకి నిర్దేశించుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ మిగతా 1,90,000 కోట్ల బడ్జెట్ ఏదైతే రిసీవబుల్స్ ఉన్నాయో దాంట్లో దాదాపు 33,000 కోట్ల రూపాయలు ఓన్లీ మద్యం పైన ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా ప్లాన్ చేసుకున్నారు. మద్యం పైన ఆదాయం సమకూర్చుకోవాలంటే ప్రతి ఊర్లో బార్లు తెరవాలి, ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు తెరవాలి, ప్రతి ఊర్లో వైన్ షాపులు తెరవాలి. తెరిసిన తర్వాత ఈ ఊరికే తెరిసి కూర్చోబెడితే కుదరదు. ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి టార్గెట్లు ఫిక్స్ చేశాడు. టార్గెట్లు ఫిక్స్ చేసి ఈ బోనాల పండుగ ఉంది ఈ సీజన్లో, ఈ మంత్లో మీరు రెవెన్యూ ఎక్కువ జనరేట్ చేయాలని చెప్పేసి టార్గెట్లు ఇచ్చి మరీ చేస్తున్న పని. అంతేకాదు, భూములు అమ్మండి. ఎందుకు అమ్మతలేరు భూములు? వెంట వెంటనే అమ్మండి. భూములు అమ్మితే కానీ మీకు మీకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. వెనక కెమెరా వెనక అలా చెప్తున్నాడు. కెమెరా ముందుకు వచ్చేసరికి దాని అంతా కప్పు పుచ్చుకునే విధంగా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. తను తన మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి దాన్ని తన ఏదైతే వెనుక గురివింద గింజ నలుపు కనిపిస్తుంది అన్నట్టుగా, తన వెనుక ఎంతైతే ఈ లోటుపాట్లు ఉండే వాటన్నింటినీ కప్పు పుచ్చుకునేటట్టుగా వ్యవహరిస్తూ బయటకు వచ్చి మాత్రం నేను దేశకి నేత అవుతా, నేను ప్రధాని మోడీని తిడతా, నేను దేశాన్ని తక్కువ చేసి మాట్లాడతా, ఇంటర్నేషనల్ సమాజం ముందు అంతర్జాతీయ సమాజం ముందు దేశాన్ని తక్కువ చేసి మాట్లాడతారండి ఎవరన్నా మూర్ఖులు కాకపోతే. శ్రీలంక గురించి శ్రీలంకతో కంపేర్ చేస్తారండి ఇండియాని? రూపీని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ప్రధానమంత్రిని సేల్స్ మెన్ అంటాడా? ప్రధానమంత్రి సేల్స్ నువ్వు కాదా? సేల్స్ మెన్ నువ్వేం చేస్తున్నావు? మీ ప్రభుత్వ ఉద్యోగులతో భూములు అమ్మించట్లేదా? మద్యం అమ్మించట్లేదా? చెప్పు, నువ్వేం చేయట్లేదు చెప్పు. రైట్, విఆర్ఏలు నిజంగా ఇంత సీరియస్గా ఉన్నారు ఇప్పుడు? వరుసగా చేస్తున్నటువంటి పోరాటాలతో ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. వెంకటేష్ ముదిరాజ్ గారు, విఆర్ఏ జేఏసీ చైర్మన్గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఎంత సీరియస్నెస్ ఉంది మీ లోపల, మీ పోరాటం లోపల ఎంత సీరియస్నెస్ ఉంది? సార్, మేము సీరియస్ అనేం చేయట్లేదు సార్. మేము కంపల్సరీ న్యాయమైన శాంతియుతంగానే న్యాయమైన డిమాండ్ కనుక కంపల్సరీ చేస్తారన్న విశ్వాసంతో మేము చేస్తున్నాం సార్. మీది న్యాయమైన డిమాండే వెంకటేష్ గారు, మీది న్యాయమైన డిమాండే, కానీ మీరు ఎంత సీరియస్ గా చేయబోతున్నారు ఈ యొక్క నిరవధిక సమ్మె అనేది అడుగుతున్నారు. శాంతియుతంగానే ఇప్పటివరకు శాంతియుతంగానే చేస్తున్నారు, ఎక్కడ హింసాత్మకం ఏం కాలేదు, దాని గురించి అనట్లేదు. అసలు ఎంత సీరియస్నెస్ ఉంది మీ లోపల, మీ పోరాటంలో ఎంత సీరియస్నెస్ ఉంది సార్? ప్రతి ఒక్కరికి మనకు పేసుకెళ్ళి రావాలనే ఆతృత ఉంది సార్. అసెంబ్లీలో ప్రకటించడం కనుక అది అందరికి ఆతృత్తిగా కంపల్సరి చేస్తారన్న విశ్వాసం ఉంది సార్. రేపటి నుంచి నిరవధిక సమ్మె అంటున్నారు, ఎట్లా ఉండబోతుంది నిరవధిక సమ్మె అంటే? చేస్తారనుకుంటున్నాం. నిరవధిక సమ్మె అంటే ఎలా ఉండబోతుంది రేపటి నుంచి అంటే? దాదాపు మీ ఇంతవరకు చేసినటువంటి అన్ని పనులను నిలుపుదల చేసి సహాయ నిరాకరణ కిందకి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉందా? ఎట్లా, అందరూ వస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23,000 మంది పాల్గొంటారా దీంట్లో? ఖచ్చితంగా అందరూ వస్తున్నారు సార్. ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు సార్. అందరూ వస్తున్నారు సార్. ప్రతి మండలంలో ప్రతి ఒక్క వ్యక్తి కంపల్సరీ పాల్గొంటున్నారు సార్. డివైడ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తా ఉందా ప్రభుత్వం? ప్రతి ఒక్కరు మనసులో, ప్రతి ఒక్క గుండెల్లో, ప్రతి ఒక్కరికి స్థానంలో ఉంది కనుక కంపల్సరీ అది ఒక పేసుకెళ్ళి ఈ విధంగా చేస్తే మనకు సార్ గుర్తొచ్చన్నా మనకు ఈ పేసుకెళ్ళి జీవన విడుదల చేస్తారని చెప్పేసి అందరికి నమ్మకం ఉంది సార్. ఇప్పుడు 23,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా అంటే చాలా బ్యాచెస్ ఉంటాయి, చాలా గ్రూపులు ఉంటాయి, చాలా యూనియన్లు ఉంటాయి మీ దగ్గర. సో ఇంతమందిలో మరి ప్రభుత్వానికి అనుకూలంగా అందరం జేఏసీగా ఏర్పడ్డాం సార్. ఇప్పుడు 4 గ్రూపులు 3 గ్రూపులు అని లేదు సార్, జేఏసీగా ఏర్పడి ఉమ్మడిగానే మేము ఈ డిమాండ్స్ కోసం బయలుదేరినాం సార్. దీని మీద
సమ్మె చేయడం స్టార్ట్ చేశాం సార్. నిరవధిక అందరం జేఏసీకి ఏర్పడి ఓకే నిరవధిక సమ్మె నిర్ణయం తీసుకునేంత వరకు ఎందుకు వెళ్ళింది అంటే అంతకంటే ముందు మీరు ఎక్కడెక్కడ ప్రయత్నం చేశారు? ఇప్పుడు రెండు ఏళ్ళు అవుతుంది ప్రధా మన డైరెక్ట్గా అయినా సభలో చెప్పి ప్రధానంగా మాట్లాడి మరి అట్లాంటి సమయంలో ఈ రెండేళ్లలో దాని కార్యాచరణ కోసం మీరు ఎక్కడెక్కడ ప్రయత్నం చేశారు, ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఎందుకు సమ్మె వైపు వెళ్తా ఉన్నారు ఈరోజు? సార్ అది రాజశేఖర్ రెడ్డి దగ్గరికి వెళ్ళాము, హరీశ్వర సార్ దగ్గరికి వెళ్ళాము, కంపల్సరీ మేము సీఎం సార్ తోటి మాట్లాడి మీకు మీకు హామీ ఇచ్చాను కనుక కంపల్సరీ నెరవేరుస్తారు. అది అవుతుందమ్మా, కొంచెం ఇప్పుడు కరోనా ఉంది కదా, కొంచెం ఇప్పుడున్న బడ్జెట్ లో కొంచెం చూసి కంపల్సరీ చేస్తాడు, నెక్స్ట్ వచ్చే బడ్జెట్ లో చేస్తాడు, అది చేపిస్తాము అని చెప్పి మాకు హరీశ్వరరావు సార్ గాని పల్లె రాజేశ్వర రెడ్డి సార్ గాని చెప్పడం జరిగింది సార్. అదే విధంగా ఇట్లా ఏ సమయంలో చెప్పడం జరిగిందండి? ఎంత సమయం, ఎంత ఎన్ని నెలల కింద, ఎన్ని రోజుల కింద? అది మేము 6 మంత్ కింద వెళ్ళాం సార్ పల్లె రాజేశ్వర సార్ దగ్గరికి. అదే మన సీఎం అపాయింట్మెంట్ కోరారా? సీఎం అపాయింట్మెంట్ కోరారా? కోరాం సార్, కోరాం సార్. అప్పుడు ప్రగతి భవన్ లకు పిలిపించండి సార్, ప్రగతి భవన్ లకు పిలిపించి మీకు 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 ఇచ్చిన హామీని నేను కంపల్సరీ ఇస్తానని చెప్పాను. ఇస్తానమ్మా, మీరు ఎవరు ఆందోళన చెందొద్దు, మీరు అందరూ బడుగు పడి చేసిన వర్గాలకు చెందిన వాళ్ళే, బీసీలు ఎస్సీలు ఎస్టీలు. టైం బాండ్ ఏముండదా? సరే ఇప్పుడు ఇస్తానని ఆయనే చెప్పారు, సీఎం గారే చెప్పారు నిండు సభలో. మరి టైం బాండ్ ఏముండదానికి రెండేళ్ల కింద చెప్పారు, ఇంకో 2 నెలల తర్వాత ఇస్తారా, లేకుంటే ఇంకొక 6 నెలల తర్వాత ఇస్తారా, లేకుంటే వచ్చే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇస్తారా, ఏంది టైం బాండ్ ఉంటుంది కదా దానికి ఒకటి? లేదు సార్, మాకు సార్ ఇస్తాడనే నమ్మకం, పూర్తి విశ్వాసం ఉంది సార్, కంపల్సరీ ఇస్తాడనే నమ్మకంతో అందరి అందరి మనసులో ఉన్నది అదే చెప్తున్నాం సార్, కంపల్సరీ ఇస్తాడనే నమ్మకంతో ఈ విధంగా గుర్తు చేస్తున్నాం సార్ సార్ కి. ఓకే, మీ నమ్మకానికి ధన్యవాదాలు అండి. వెంకటేష్ గారు మీకు ఆర్టీసీ సమ్మె గుర్తే, వెంకటేష్ గారు మీకు ఆర్టీసీ సమ్మె గుర్తే ఉండింటది. ఆర్టీసీ సమ్మె కూడా 45-50 రోజులు ఆర్టీసీ సమ్మె చేసిన తర్వాత దాదాపు 40 మంది ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత కానీ మీ సారు దిగిరాలే, అప్పుడు కానీ ఆయన ఇయలే. దాని తర్వాత మళ్ళీ ఆర్టీసీలోనే ఉన్న గ్రూపులు కొంతమంది పాలాభిషేకాలు చేయడానికి పోతే తన్ని పంపించినారు వాళ్ళని. సో మీరు కొంచెం అంటే మీ కార్యాచరణ ఏదైతే ఉందో, ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలైనా ఏవైనా కంపల్సరీ ప్రజలకు తీసుకెళ్లేది వీఆర్ఎల్ గా సార్, అది సార్ కంపల్సరీ మన అట్లాంటి సందర్భాల్లో సార్ గుర్తొస్తుంది కదా సార్. నేను అదే చెప్తున్నా, మీరు చేసేది, నేను అందుకే మొదట్లోనే చెప్పాను, మీరు చేసేది ఆల్మోస్ట్ వెట్టి చాకరియే. ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యమం కూడా ఏంటంటే, మీరు చేస్తున్న ఉద్యమం కూడా ఏంటంటే వెట్టి చాకరికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం లాంటిదే. నేను అందుకే నేను స్టార్టింగ్ కూడా చెప్పాను, వెట్టి చాకరికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం లాంటిది, ఎందుకంటే మీరు చేసే పనులన్నీ కూడా అట్లా ఉంటాయి, అన్ని పనులు చేస్తారు. నిజంగా కూడా ఒక్కటి కాదు, దాదాపు 50 రకాల పనులు చేస్తా ఉన్నారు వీఆర్ఐలు. అంటే అసలు వీఆర్ఐలు ఏం చేస్తారు అనేటువంటిది లేదు. ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే అండి, ఇందులో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు, ఎంబీఏ ఎంసీఏ డిగ్రీలు, పీజీ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు కూడా వీఆర్ఐల ఉన్నారు చాలా మంది. ఇంతమందితో ఇంతమందితో వెట్టి చాకరి చేస్తున్నాడు మిసార్ ఇట్లా వాళ్ళు చాలా రోజుల నుంచి 10 ఏళ్ల నుంచి ఇట్లా వెయిట్ చేస్తారు. ఎస్పెషల్లీ యువకులు చాలా మంది ఉన్నారు. వెంకటేష్ ముదిరాజ్ గారు సరే, మీకు ఆ ప్రభుత్వం నుంచి ప్రెజర్ ఉండేటువంటి అవకాశం ఉంది, మీరు జేఏసీ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి మీ మీద దృష్టి ఉంటుంది. సో అందులో భాగంగా మీరు అట్లా మాట్లాడుతున్నారు, దాంట్లో డౌట్ ఏం లేదు, మీరు మాట్లాడుతున్న మాటల మట్ట అర్థమవుతా ఉంది. కానీ కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి వీఆర్ఏలలో ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఒకవేళ సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ, 2 ఏళ్ల కింద ఇచ్చినటువంటి హామీ కావచ్చు, ఆయన ఇప్పుడు జీతాలు పెంచినా ఇంకా వరాల జల్లులు గుల్పించినా కూడా కేసీఆర్ను నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంటేషన్ కొడుతున్నారు, ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే నుంచే ఇంప్లిమెంటేషన్ కొడతా ఉన్నారు. ఇంప్లిమెంటేషన్ కాకపోతే మాత్రం ప్రభుత్వం మీద వాళ్ళు వ్యతిరేకత చూపించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఎలక్షన్ టైంలో ఎన్నికల కోసం కనుక ఆ టైంలో అనౌన్స్మెంట్ చేస్తే కనుక అదే వ్యతిరేకతను కంటిన్యూ వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే చాలామందితో వీఆర్ఏల మిత్రులతో మాట్లాడాను, రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నాము. ఇది ఫస్ట్ డిబేట్ కాదు, వీఆర్ఏలకు సంబంధించినటువంటి అంశం పైన ఇది దాదాపు 5th డిబేట్. నేను కంటిన్యూ చేయబట్టి 5th డిబేట్ చేస్తూ ఉన్నాను. ఈ అంశం మీద పూర్తి అవగాహన ఉంది నాకు, దీనికి సంబంధించి చాలామంది మిత్రులతో మాట్లాడుతున్నారు, వీఆర్ఏ మిత్రులతో. చారగొండ వెంకటేష్ గారు వెర్షన్ తీసుకుందాం ఫైనల్గా. చారగొండ వెంకటేష్ గారు, ఇప్పుడు వారిపైన ప్రెజర్ ఉంటుంది, వారు గవర్నర్
గవర్నమెంట్ అండర్ లో పని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎలాంటి ప్రెషర్ ఏం లేదు సార్ ఎలాంటి ప్రెషర్ ఏం లేదు సార్ మీద నమ్మకం ఉంది కంపల్సరీ ఎస్ ఎస్ మీ నమ్మకం మీ నమ్మకమే ప్రెషర్ ఎస్ ఎగ్జాక్ట్లీ మీ దగ్గరికి వస్తాను చారకొండ వెంకటేష్ గారు సార్ 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 ఇక్కడ ఏందంటే ఇప్పుడు ఇంత ముందు వెంకటేష్ ముద్రాజ్ గారు విఆర్ఎల్ కి సంబంధించినటువంటి జేఎస్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఉన్నట్టుంది తాను తన గోడును అంటే కన్సర్న్డ్ మినిస్టర్ కావచ్చు అదే విధంగా హరీష్ రావు అని చెప్పి ఇంతకు ముందు ఎవరో దగ్గర పోయి రిప్రజెంట్ చేసిన ఆయన కూడా పట్టించుకోవట్లేదు అని చెప్తా ఉన్నారు అంటే నేనేమంటున్నానంటే ఈ విఆర్ఏలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతుందో గతంలో జరిగినటువంటి రిక్రూట్మెంట్స్ అంతా అంటే ఇది అంటే ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ దీనికి ఉద్యోగానికి సంబంధించి ఎస్ఎస్ నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళు పోయారు డిగ్రీ వాళ్ళు పోయారు బీటెక్ ఎంటెక్ చదివినటువంటి ఎంబీఏ ఎంసీఎల్ చదివినటువంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అయితే అంటే ఈ అంటే తెలంగాణ ప్రభుత్వంలో అంటే బీటెక్ చేసిన వాళ్ళు కానీ డిగ్రీలు పూర్తి చేసుకున్న చాలా మంది కూడా ఈ విఆర్ఎల్ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు వెళ్ళి చదువురా అన్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వంలో దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే మినిస్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా అంటే వీళ్ళు చెప్పొద్దో చెప్పకూడదు తెలియదు కానీ అంటే ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు ఆయన ఏం చదువుకున్నాడు ఏలు ముద్ర అదే దొంగ సర్టిఫికెట్లు అదే విధంగా ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఏంది ఆయన కూడా 5వ తరగతి పాస్ అయ్యిందో ఫెయిల్ అయ్యిందో కూడా తెలియదు విద్యాశాఖ మంత్రి ఇంటర్మీడియట్ ఫెయిల్ అంటే నేనేమంటున్నంటే బీటెక్లు ఎంటెక్లు చదివి డిగ్రీలు కంప్లీట్ చేసుకొని ఉద్యోగాలకు చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా వెళ్ళి ప్రమోషన్లు వస్తే మేము ఎంఆర్ఓలుగా అవుతాము ఆర్డీఓలుగా అవుతాం అని చెప్పేసి కళ్ళు కానీ ఎవరై వీళ్ళు ఎక్కడైతే అంటే వీళ్ళు అంటే ఈ విఆర్ఎల్కి సంబంధించినటువంటి వాళ్ళు హై క్వాలిఫైడ్ అయి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాలకు వెళ్ళి ప్రమోషన్ల ద్వారా భవిష్యత్తులో ప్రమోషన్ ఖచ్చితంగా మేము మంచి ఉద్యోగం పొజిషన్ లో ఉంటామని చెప్పేసి కళ్ళు కంటున్నారు కానీ ప్రమోషన్లు కూడా లేవు ఇక్కడ అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేసుకున్నామా అని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్ని ఎక్కువ చదువుకుంటే మాత్రం స్పందించేటువంటి పరిస్థితి లేవు కాబట్టి వీళ్ళ రిప్రజెంటేషన్ ను ప్రభుత్వం పట్టించుకోదు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఈ కేబినెట్ లో ఉన్నటువంటి మినిస్టర్లు ఉన్నారో వీళ్ళ సమస్యలను అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమో పొజిషన్స్ ఏం తెలియట్లేదు కాబట్టి ఎట్ల పట్టు పట్టించుకుంటే కేసీఆర్ గారే పట్టించుకోవాలి కేసీఆర్ గారు దొరకరు అయినా వీళ్ళ పట్ల నిర్లక్ష్య వైఖరి ఉద్యోగాలన్నా ఉద్యోగ సంఘాలన్నా అదేవిధంగా ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళైనా ఎవరైనా కూడా తన నియంతృత్వమైనటువంటి ఫ్యూడల్ భావజాలంతో వీళ్ళని అంచివేయాలనే ఆలోచన తప్ప వేరే ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ హై క్వాలిఫైడ్గా ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్ళి కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి అంటే పెద్దగా చదువుకున్నటువంటి వాళ్ళు అంటే 5th క్లాసో 10th క్లాసో ఇంటర్మీడియట్లుగా ఉన్నటువంటి మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేస్తున్నారంటే ఒక బాధకరము తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో హై క్వాలిఫైడ్ ఉన్నటువంటి తెలంగాణ అంటే చాలా వనరులు ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి మేధావులు ఉన్నటువంటి గొప్ప పోరాట చరిత్ర ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక చీడ పురుగులాగా అంటే ఈ వ్యవస్థకే అంటే చూడండి చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఉద్యోగ వ్యవస్థ అంతా నిర్వీర్యమైపోయింది విద్యా వ్యవస్థ అంతా నిర్వీర్యమైపోయింది అదేవిధంగా ఎక్కడ ఏ వ్యవస్థ చూసినా కూడా అంత నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు అవి ఎక్కడ కూడా అంటే బడ్జెట్ అనేది కూడా కనీసం ఉద్యోగాలకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు అంటే ఏదైతే అంటే పథకాల స్కీములు పెట్టిండో అంటే పేద ప్రజలకు కేటాయించినటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో ఆ స్కీముల నుంచి వచ్చేటువంటి బడ్జెట్ కానీ ఉద్యోగాలకు ఇచ్చేటువంటి జీతాలు అన్నిటిని కూడా కాళేశ్వరం పేరు మీద అక్కడ కట్టి అక్కడ 100,000 కోట్ల బడ్జెట్నంతా ఖజానంతా ఖాళీ చేసి ఈరోజు వరద పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది బురద పాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది కాబట్టి దయచేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఉద్యోగస్తులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కేసీఆర్ పాలనలో మనకు వాళ్ళ అవినీతి వాళ్ళ యొక్క అంటే అహంకారపూరితమైనటువంటి వ్యవహార ఉద్యోగస్తులకు భద్రత కల్పించాలనే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి మీరు ఈ ప్రభుత్వాన్ని నమ్మకండి
ఈ ప్రభుత్వాన్ని నమ్మితే పరిస్థితి ఇట్లే ఉంటదని చెప్పి అర్థం చేసుకోవాలి. కాబట్టి మరోసారి చెప్తా ఉన్నా, ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో మీరందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కోసం ఈ ప్రభుత్వం తోటి పోరాడాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నా. రైట్ రవికుమార్ గారు, మీరేం చెప్పాలనుకుంటారు ఫైనల్ గా ఈ సమస్యకు సంబంధించినటువంటి విషయంలో? ఈ బీజేపీ మీ పార్టీ లైన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం స్పందించేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అనేటువంటి ఇందాక మాట్లాడడం, మీరేం చెప్పాలనుకుంటారు ఫైనల్ ఏ మాట? ప్రభుత్వం స్పందించాలనుకునేది లేనిది అనేది ఈ మంత్రులపైన కావచ్చు, అధికారులపైన కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ చేతుల్లో లేదు. కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాలి, మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. ఈ పర్టికులర్ టాపిక్ పైన ఆయన మళ్ళీ కూర్చోవాలి, ఆయన కూర్చోడు, ఆయన టైం ఇవ్వడు, ఆయన సచివాలయంకి రాడు, ఆయన ఇక్కడ రాడు, తెలిసిన విషయం ఇదంతా కొత్తదేం కాదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, అధికారులకు తెలియదు, మినిస్టర్లకు తెలియదు, సొంత మినిస్టర్లకే ఆయన టైం ఇవ్వడు. సో ఈ వీఆర్ఏలు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో ఆ ఉద్యమం ఆయన దృష్టికి పోయినప్పటికీ కూడా ఆయన పట్టించుకోడు, ఎందుకంటే ఆయన ఇంకా వేరే దేశకి నేత కావాలని చూస్తున్నాడు కాబట్టి వేరే వేరే విషయాలపైన దృష్టి ఉంది. ఈ దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న మిగతా అపోజిషన్ పార్టీస్ నేతలతోటి మాట్లాడి కార్యాచరణ రూపొందించుకునే పనిలో ఉన్నాడు, కానీ ఆయన వీఆర్ఏల సమస్యలు పట్టించుకునే స్థితిలో లేడు. కాబట్టి మాకు యాజ్ అ పార్టీగా, బీజేపీ పార్టీగా కేసీఆర్ గారిపై నమ్మకం లేదు. పోనీ మినిస్టర్స్ ఎవరైనా ఇంప్లిమెంట్ చేస్తారంటే వాళ్ళపైన అసలు నమ్మకం లేదు. కాబట్టి నేను వీఆర్ఏ ఏదైతే ఉద్యమ జాక్ ఏదైతే ఉందో వీఆర్ఏ జాక్ ఉద్యమకారులకు అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యమాన్ని ఎంత ఉధృతం చేస్తే అంత ఎఫెక్ట్ పోతుంది. యాజ్ అ పొలిటికల్ పార్టీగా, యాజ్ అ అపోజిషన్ పార్టీగా మేము మీ యొక్క ఉద్యమానికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. మీతో భుజంతో కలిపి నడిచి మీ యొక్క యాక్చువల్గా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో, న్యాయమైన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ న్యాయమైన డిమాండ్స్ అన్నిటిని కూడా సాధించుకునేందుకు మేము ఖచ్చితంగా మీతో పాటు నడిచి మీ ఉద్యమానికి మేము సపోర్ట్ చేస్తూ, మీతో పాటు మేము కూడా ఉద్యమాలు చేస్తూ మీ యొక్క ఈ యొక్క ప్రభుత్వం కేసీఆర్ గారి దృష్టికి పోయి కేసీఆర్ గారు బయటకు వచ్చి మీ యొక్క ఈ యొక్క హామీలు అయితే ఇచ్చారో, శాసనసభలో అయితే శాసనసభ సాక్షాత్తుగా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటినీ కూడా వెంటనే అమలు చేసే విధంగా మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఈ యొక్క విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోయే పరిస్థితే లేదు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చారగొండ వెంకటేష్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి, అలాగే రవికుమార్ గారు బీజేపీ స్టేట్ కో కన్వీనర్, అలాగే వెంకటేష్ ముదిరాజ్ గారు వీఆర్ఏ జేఏసీ చైర్మన్, మీ అభిప్రాయం చెప్పినందుకు ఒక్కటి చాలా స్పష్టము, వీళ్ళు వరుసగా వీఆర్ఏలు తమ హక్కుల కోసం వారు ఏదైతే సీఎం ఇచ్చినటువంటి హామీల సాధన కోసం వారు న్యాయంగా పోరాటం చేస్తూ ఉన్నారు శాంతియుతంగా, కానీ వరుసగా వారి రిలే నిరాహారదీక్షలైపోయాయి, కలెక్టరేట్ల ముట్టడైపోయాయి. దాని తర్వాత ఈరోజు రేపటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష కూడా వాళ్ళు వెళ్తూ ఉన్నారు రేపటి నుంచి, అంటే 25th నుంచి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఇంతవరకు కనీస స్పందన లేదు. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు చెప్తా ఉన్నారు వీఆర్ఏలో వీఆర్ఏ మిత్రులతో మాట్లాడినప్పుడు, హరీష్ రావుని అనేక సందర్భాల్లో కలిశారు, తర్వాత పల్లా రాజశేఖరరెడ్డిని కలిశారు, ఇంకా ఇతర మంత్రులను కలిశారు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కలిశారు, ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళండి మా సమస్య పరిష్కారం చేయండి. అట్లాంటి సందర్భంలో చాలా పోరాటం చేస్తే ప్రగతి భవన్ కూడా పిలిచారు, పిలిచి చేస్తానన్నారు, కానీ టైం బాండ్ చెప్పట్లేదు, ఎప్పటివరకు చేస్తారని చెప్పట్లేదు. అంటే ఇది ఎన్నికల వరకు లాగి ఎలక్ట్రికల చిన్న ఒక ప్రకటన చేసి మళ్ళీ రాజకీయంగా తమకి లబ్ధి చేకూర్చేటటువంటి ప్రకటన చేస్తారేమో అనేటువంటి అనుమానాన్ని వీఆర్ఏ సంబంధించినటువంటి మిత్రులు వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి సందర్భంలో మమ్మల్ని ఎన్నికల కోసం వాడుకోకండి, అనేక ఇబ్బందులు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం, ట్రావెలింగ్ ఛార్జ్కే ఏదైతే గ్రామాలలో పనిచేయడానికి మేము చేస్తూ ఉన్నటువంటి ఖర్చే 3,000 నుంచి 5,000 వరకు పెట్రోల్ అలవెన్స్ ఛార్జ్ అవుతూ ఉంది, మాకు ట్రావెలింగ్ అలవెన్స్ ఛార్జ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో దృష్టి పెట్టాలి దీని మీద అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. వెంటనే సమస్యల పరిష్కారం కోసం హామీ ఇవ్వాలి అనేటువంటిది. రేపటి నుంచి మరి వారు నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు, ఇది పరిస్థితి. దీనికి సంబంధించి ఒక్కటి మాత్రం ఈ వేదిక నుంచి ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, వీఆర్ఏ మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 23,000 మంది ఉన్నటువంటి వీఆర్ఏ మిత్రులకు రాజ్ న్యూస్ అండగా ఉంటుంది, జర్నలిస్టులు మీకు అండగా ఉంటారు. మీరు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైనది, సమ్మతమైనది, శాంతియుతంగా చేస్తూ ఉన్నారు. సో అదే పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా మీరు పోరాటం చేయండి, ఖచ్చితంగా రాజ్ న్యూస్ జర్నలిస్టులు మీకు అండగా ఉంటారు అనేటువంటి మాత్రం ఇక్కడ వేదిక నుంచి హామీ ఇస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిసారి ప్రతి సందర్భంలో వారికి కష్టం వచ్చినప్పుడు వారికి ఏదో రకమైన వారికి సహాయం చేయడానికి, వారి ఇష్యూను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. నేను మధు మల్కేడ్కర్, సైనింగ్ ఆఫ్.